నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విజయదశమి నవరాత్రుల్లో ఉన్నాము. మరి నవమి రోజు విశిష్టతను ఒకసారి మాట్లాడుకుందాం. చివరి రోజు, చివరి రాత్రి. మామూలుగా విజయదశమి 10 రోజుల పండగ, అవునండి, సాధారణంగా. కానీ నవరాత్రుల పండగ, నవమి నాటి రాత్రితోటి దీక్షా విరమణ అయిపోతుంది. దశమి నాడు పండగ చేసుకుంటాం మనం. 9 రోజులు దీక్షలో ఉంటాం కదా. అయితే దీక్షలో ఉన్నటువంటి చివరి రాత్రి సంగతి చెప్పుకుందాం. నవరాత్రుల్లో చివరి రాత్రి, ఈ నవదుర్గలలో చివరి అమ్మవారు సిద్ధిదాత్రి, సిద్ధిని కలిగించే తల్లి. ఈమెను ప్రార్థించిన వాడికి సకల విధములైన సిద్ధులు కలుగుతాయి. భర్తతోటి కలిసి ఉండే అమ్మవారు అన్నమాట ఈవిడ. ఈ అమ్మవారి స్వరూపాన్ని మనకి శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి దేవాలయంలో నవదుర్గలో ఆఖరి రూపం వేస్తారు. అయితే మనకి దుర్గాదేవుల గుడిలో కానీ, అంటే మన విజయవాడ కనకదుర్గదేవి ఆలయంలో, తర్వాత మిగిలిన అన్ని దేవాలయాల్లో కూడా ఈ చివరి రాత్రి నాడు మహిషాసుర మర్దిని స్వరూపం, మహాకాళి స్వరూపాన్ని చూపిస్తారు. మహిషాసుర మర్దిని అంటే మహాకాళి, మహిషాసుర మర్దిని ఇద్దరు ఒకటేనన్న ఆలోచనలోకి వెళ్ళకూడదు మనం. మహిషాసుర మర్దిని అమ్మవారు 18 చేతులతోటి కాలు కింద ఒక రాక్షసుడిని తొక్కి పట్టి, వాడి శిరస్సుని చేత్తో పుచ్చుకుని, మహిషపు శిరస్సు చేత్తో పుచ్చుకున్నటువంటి సకలాయుధాలు ధరించిన మహాస్వరూపాన్ని వెలయిస్తారు. ఇవాళ మహాకాళి స్వరూపం అమ్మవారితో పాటుగా జన్మించింది, కానీ ఆవిడనే మనం ఇవాళ చూస్తామని అనుకోకూడదు. కొన్ని చోట్ల వేస్తారు అట్లా, మహాకాళి స్వరూపాన్ని కూడా వెలయిస్తారు. మహాకాళి స్వరూపాన్ని కూడా ప్రదర్శనకి అమ్మవారిని చేసి పెడతారు. నిజానికి మహిషాసుర మర్దిని మహాకాళి కాదు, మహాకాళి స్వరూపం కూడా ఈ యుద్ధంలో ఆవిడ అమ్మవారితో సహాయకారిగా ఉంది. ఆవిడ కూడా కాళికా, కైశికి రెండు స్వరూపాలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి పుట్టారు ఒకే చోట, ఒకే అమ్మవారిలో నుంచి ఉద్భవించారని చెప్తారు. కాళి కూడా సంహారం చేసింది, కానీ ఆమె ఈరోజుటి అమ్మవారుగా చెప్పడానికి వీల్లేదు. మహిషాసుర మర్దినినే చెప్తారు. మహిషాసుర మర్దిని స్తోత్రం చేయటం అమ్మవారికి విశేషంగా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంత అత్యద్భుతమైన శ్లోకాలు ఉంటాయో, ఐగిరి నందిని మనకు తెలుసు కదా, అలాంటి స్తోత్రాలు పెద్ద మొత్తం రాదనుకో, ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా సరే. ఈ రోజున ఈ అమ్మవారు ఎంత ప్రచండ రూపిగా కనపడుతుందో అంత సులభ సాధ్యం అమ్మవారిని స్వాధీనపరచుకోవచ్చు. ఆమె చాలా సులువుగా ప్రసన్నురాలు అవుతుందట. ఆ స్వరూపంలో ఉన్న అమ్మవారిని ఇవాళ అన్ని దేవాలయాల్లోనే ప్రదర్శిస్తారు. ఆఖరి రాత్రి నాడు 9వ నాడైనా సరే ఈ మహాస్వరూపాన్ని తలుచుకుని కనుక నమస్కారం చేసుకుంటే దుష్ట శిక్షణ చేయటానికి పరాశక్తి, ప్రకృతి శక్తి ఎంత స్వరూపాన్నైనా తీసుకుంటుంది, ఎలాంటి టర్న్నైనా తీసుకుంటుంది ప్రకృతి. అది మనకి తెలియజేయటం కోసమే నువ్వు సరిగ్గా సరైన వాడివిగా ఉండు, నువ్వు శిష్యుడిగా ఉండు, రక్షింపబడే సమూహంలో ఉండు. నువ్వు కోరితే నిన్నెవరి నుంచి రక్షించాలో వాడిని ఎలాగైనా సాధిస్తుంది అమ్మవారు. వాడి కోసం 18 చేతులనైనా చూపిస్తుంది, పరిగెడుతుంది వాడి వెనకాల, పరిగెత్తి సంహరించింది మహిషాసురుణ్ణి. ఆ కథే మహారోమాంచంగా ఉంటుంది, చాలా అత్యద్భుతమైన కథ చెప్తారు దేవి భాగవతంలో మహిషాసుర వధని. వేరే ఏ కథ చెప్పకుండా మనం అన్ని కనెక్టెడ్గా ఉన్న కథలు చెప్పాలా. 9 రోజులు, అవును, 8 రోజులు ఏదో ఒక కథ చెప్పాం. మహిషాసుర మర్దిని స్వరూపం రోజున అమ్మవారు మహిషాసుర వధ చేసిన కథనే చెప్పుకుందాం మనం. అలాగే ఈ రోజున దేవాలయాల్లో చాలా చోట్ల అమ్మవారికి మామూలుగా ఇళ్లలో మహానవమికి గారెలు తినాలని ఒక నియమంగా పెట్టుకుంటారు. ఆయుధ పూజ చేస్తారు నవమి నాడు, ఆయుధ పూజ చేసుకుంటాం. దుర్గాష్టమిలో చేసేవాళ్ళు ఉన్నారు, మహానవమి నాడు సాధారణంగా నవమి నాడు చేసుకుంటాం. అమ్మవారికి గుడా అన్నము సమర్పిస్తారు ఇవాళ. బెల్లపు అన్నము, అన్నము బెల్లము కలిపి వండటం, నెయ్యి వేసి నైవేద్యం పెడతారు. దీంట్లో ఇవి వేయరు, అంటే మన సుగంధ ద్రవ్యాలు పడవు. జీడిపప్పులు అవి వేయరు. తర్వాత మనం కర్పూరము అవి వేసుకుంటాం కదా, చక్కెర పొంగలి మరుసటి రోజు చేస్తాం. ఈ రోజున బెల్లం, అన్నం, చాలా అన్నం వండి బెల్లాన్ని కలిపి నివేదన చేస్తారు. వండాలి దాన్ని, అన్నం వండేసి పైన బెల్లం వేయటం కాదు. గుడాన్నము అమ్మవారిది, గుడా అన్న ప్రీత మానసాన్ని నామం కూడా ఆ నామం ప్రకారమే ఇవాళ చేస్తారు. కొన్ని చోట్ల చిత్రాన్నము, చిత్రాన్నం అంటే రకరకాల అన్నాలు, పులిహోర కావచ్చు, తర్వాత మన అన్నంతో చేసే 4-5 రకాల కరివేపాకు అన్నం వేస్తాము, తర్వాత రకరకాల అన్నాలు చేస్తాం, దెబ్బకాయలు వేసి పులిహోర చేస్తాం, అట్లా ఏదైనా కూడా పెట్టచ్చు. గుడా అన్నం పెడితే ఆ మహిషాసుర మర్దినికి పరమశాంతిగా ఉంటుందని చెప్తారు. అయితే కథలోకి వెళ్దాం. రంభకరంభులని ఇద్దరు రాక్షసులు ఉండేవారట కృతయుగంలో. వీళ్ళకి ఏంటంటే
తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి మరణం లేకుండా వరం పొందాలని కోరిక. చాలా తపస్సు చేశాడు. అయితే ఇలా మహాతపస్సు చేసే రాక్షసుల్ని దేవేంద్రుడు తపస్సు చేయనిచ్చేవాడు కాదు. తను ప్రయత్నం చేసి విజయేసేవాడు. కరంభుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అతను నీళ్లలో దిగి తపస్సు చేస్తుంటే మొసలి రూపంలో వచ్చి కరంభుణ్ణి లాగేశాడు. దాంతో అతను మునిగిపోయాడు. రంభుడు మాత్రం తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతనికి తెలిసింది తన అన్నయ్యకి సోదరుడికి మరణం వచ్చిందని. దాంతో ఆయన అగ్నిప్రవేశం చేద్దామనుకుంటే అగ్ని ప్రత్యక్షం ఎందుకురా నేనా అనవసరంగా. తపస్సు ఫలించే రోజు వచ్చింది. ఓకే, బ్రహ్మ ప్రత్యక్షం అవబోతున్నాడు. నీకు కొంచెం ప్రయత్నం చేసి ఇంకొంచెం తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకో. మహిషాసురుడు అంటే నీకు మహాబలవంతుడైన సంతానం కలిగే అవకాశం లభిస్తుంది అని చెప్పి చెప్పాడు. వీళ్ళు ధనువు వంశానికి చెందిన వాళ్ళు, అంటే దానవులు అనమాట. ధనువు అనేవాడు ఒక రాక్షసుడు. రాక్షసులోనే రకరకాలు ఉంటారు. వాళ్ళలో ధనువు వంశానికి చెందిన దానవులు అనమాట వీళ్ళు. సరే, బ్రహ్మదేవుడి కోసం కొంతకాలం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. మహాబలశాలి, త్రిలోకాధిపత్యం చేయగలిగే కుమారుడి కోసం కోరుకున్నాడు రంభుడు. ఈయన సరేనన్నాడు. కుమారుడు లభించాలంటే ఎట్లా? స్త్రీ వలన కదా లభించవలసింది. సరే, ఈయన నాకు బ్రహ్మాండమైన కుమారుడు పుడతాడని ఆ రంభుడు సంతోషంగా ఈ రాక్షసావేశంతో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయనకు ఒక గేదె కనపడిందట, మహిషం. మహిషం అంటే ఆడది. గేదె కనపడితే ఆ గేదె మీద మనసు అయింది ఇతనికి. రాక్షసుడు కదా, మనిషి కాదు అతను. ఆ గేదె వలన ఈయనకి కుమారుడు కలిగే అవకాశం లభించింది. అయితే ఆ గేదెని పెళ్లి చేసుకున్నాడు ఆయన. రాజ మహిషిని చేశాడు ఆ గేదెని. రాక్షసుడు అతను మామూలుగా ఉండాల్సిన ఆలోచనలు విపరీత ప్రకృతి. అదే అంతే విపరీత ప్రవృత్తి. వాళ్ళ బుద్ధే విపరీతమైన ప్రవృత్తి. అయితే ఈ మహిషాన్ని చూడి కట్టింది, అది గర్భవతి అయింది. తనతో పాటు తీసుకెళ్ళాడు, తన రాజ్యంలో ఉంచుకున్నాడు. దాన్ని రాజమహిషిని చేశాడు, ఎంతో బాగా చూసుకునేవాడు. ఒకసారి ఏమైంది, రాజమహిషి ఏంది బయట గేదె, దానికి తిండి కావద్దు, అది గడ్డికి అలా తిరుగుతుంటే ఒక దున్నపోత ఒకటి ఈ రాజమహిషం వెనకాల పడింది. దాని జాతిని అనుసరించి అది పడే సరుకులు ఇది అరిచి కేకలు పెట్టింది. అరిచింది, మరి తనని రక్షించేవాడు అక్కడ ఉన్నాడు కదా ప్రభువు కోసం అరిచింది. రంభుడు దాని వెంట పడ్డాడు. ఆ దున్నపోతు మహామదించి ఉంది జంతువు. దాని సహజ ప్రవృత్తి ప్రకారం తనకి పోటీ వచ్చిన జంతువు మీద యుద్ధం చేస్తుంది. అది ఈ రంభుణ్ణి కుమ్మేసింది. రంభుడు మరణించాడు. ఈ మరణించిన రంభుణ్ణి చితికి ఎక్కించారు, బాడీని ఎక్కించేసరికల్లా ఈ మహాదుఖంతో ఉన్న ఈ మహిషం గేదె పరిగెత్తుకుంటూ వెళ్ళి చితిమంటల్లో ప్రవేశించింది. భర్తతో సహగమనం చేసింది అది. అయితే ఆమె పరిగెడుతూ ఉంటే ఆ గర్భంలో నుంచి శిశువు జారి బయటపడ్డాడు. మహిషం జన్మించాడు. మహిషాసురుడు దూడ దునపోతే. అయితే కామరూప శక్తి ఉంది వాడికి. మనిషి శరీరం ముఖం గేదెగా ఉంటుంది, లేదా మొత్తం శరీరం అంతా కూడా గేదెగాను ఉండగలడు, అదే దునపోతగాను ఉండగలడు, మామూలుగాను ఉండగలడు. ఆ జన్మించిన శిశువుని రాక్షసులు కాపాడుకున్నారు, తమ రాజకుమారుడు. ఆయన అతను రంభుడు వల్ల జన్మించాడు కదా, రాక్షసుడు అటు పెట్టుకున్నారు, చక్కగా జాగ్రత్తగా చూసుకున్నారు. శుక్రాచార్యుడు ఆ పిల్లవాడిని చేరదీశాడు, రాక్షస గురువు. ఆయన క్రమంగా వీడు బలపడ్డాడు. రాక్షసుల మీద, దేవతల మీద విపరీతమైన ద్వేషాన్ని ప్రజ్వరింపజేశాడు. చాలా తపస్సు చేశాడు మహిషాసురుడు. అతను ఎవ్వరి నుంచి మరణం లేకుండా వరం పొందాడు. స్త్రీల వలన మాత్రం మరణిస్తాడు. స్త్రీవధ్యుడు. ఆడవాళ్ళు ఏం చేస్తారు అనే ఉద్దేశం. కాబట్టి అతను తీసుకున్నటువంటి విపరీత వరాల వల్ల వరగర్వంతో ముల్లోకాలని ఆధిపత్యం వహించాడు అతను. ముల్లోకాలు ఓ దూతను పంపించాడు స్వర్గానికి, నేను వస్తున్నాను, నువ్వు ఖాళీ చేస్తావా, యుద్ధం చేస్తావా అని. యుద్ధం ఎవడు చేస్తాడు వీడితోటి, వీడికి చావు లేదు. పైగా వీడికి విపరీతమైన శక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీడితో సహాయకుడుగా రంభుడు చనిపోయాడు కదా తండ్రి, రక్తబీజుడు అనే నామధేయంతో ఈయన సమూహంలోనే పుట్టేట అతను తండ్రి. మళ్ళీ ఆ ఎంతమందో రాక్షసులు అన్న ఉన్నవాళ్ళందరూ కూడా ఆ మహాబలశాలులే, అందరూ తపస్సంపన్నులే, ప్రతి వాడికి వరగర్వమే. ఇక వేరే దారి లేదు, త్రిలోకాధిపత్యం తీసుకున్నాడు. అప్పుడు దేవతలంతా బతిమలాడారు మహాదేవిని, మమ్మల్ని ఏదైనా మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని కాపాడమంటే సరే ఈవిడేమంది అలాగే అని చెప్పి మొత్తం దేవతల తాలూకు అన్ని శక్తులు తలా ఒక ఆయుధంగా మారి అమ్మవారిని అలంకరించాయి. ఆమె అధీనంలో ఉన్నాయి. ఈవిడేం చేసింది, ఓ చోట కూర్చుంది, అక్కడ కూర్చుని మాట్లాడుతోంది వీళ్ళతోటి.
పక్క 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 నవ్వింది. వికట అట్టహాసం చేస్తాను, అట్టహాసం చేస్తే అమ్మవారు గట్టిగా నవ్వింది. వీళ్ళంతు నే వాడంతు నేను చూస్తాను, మీరంతా హాయిగా ధైర్యంగా ఉండండి అని ఈ నవ్వు వినపడింది. ఆవిడది ఎంత నవ్వు, ప్రచండ స్వరూపం, మామూలు స్వరూపం కాదు కదా ఆవిడది. వినిపించింది, వినిపించింది. దిక్కులు పికటల్లేలాగా ఉన్న ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శబ్దం చేసిన వాళ్ళు ఎవరు, ఎవరికి ఇంత ధైర్యం? చూస్తే సరే కొంతమంది దూతలు పరిగెత్తారు. ఆ దూతలు చెప్పారు, అయ్యా ఆవిడెవరో, ఒక ఆవిడ దేవతలంతా స్త్రీ, ఒక ఆవిడ సింహం వాహనంగా ఉంది, మహాస్వరూపం, చాలా సౌందర్యవతి, ఎంత అందంగా ఉందో. దేవతలంతా ఆవిడ చుట్టూతా జయ 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 జయదేవి జయ జయధ్వానాలు చేస్తున్నారు ఉన్నవాళ్ళంతా అని చెప్పేసరికి అలా ఆశ్చర్యపడ్డారు. దేవతలకు అంత ధైర్యమా? స్త్రీ అందంగా ఉంటే మనకు కావద్దు? స్త్రీ అంటే అందంగా ఉందంటే స్త్రీ అనేది సొంతం కావాలి మనకి. స్త్రీ అనేది కేవలం వివాహం చేసుకోవడానికే ఉంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఇద్దరు మంత్రుల్ని పంపించాడు, మహిషాసురుడు వచ్చి మా రాజుగారిని పెళ్లి చేసుకోమని. ఆవిడేం చెప్పిందంటే, తప్పకుండా చేసుకుందాం, పెళ్లి చేసుకోవటానికేముంది, చేసుకుంటాను, కాకపోతే నాకు ఒక వ్రతం ఉంది, నన్నెవడు ఎదిరించగలడో యుద్ధంలో నన్ను జయించిన వాడినే నేను వివాహం చేసుకుంటాను. చిన్నతనంలో తీసుకున్న అట్లాంటి ఒక ప్రతిజ్ఞ, యుద్ధం చేయండి గెలవండి పెళ్లి చేసుకుంటా. యుద్ధం అయ్యాక వరించడమే ఇక రెండోది లేదు. భయం వేసింది వాళ్ళకి, ఇవి ఒక స్త్రీ అట్లా చెప్పటం, వీడేమిటి మహిషాసురుడు కాకపోతే ఇంకో అసురుడు ఎవడైనా సరేను, నన్ను జయించండి అని సవాల్ చేస్తోందంటే ఈమెను జయించడం కష్టమేమో అనిపించింది. పైగా ఆవిడ దగ్గరున్న సింహం, ఆవిడ ఎక్కి కూర్చున్న సింహం ఉంది కదా, చెండ సింహం, అది మామూలుది కాదు. మామూలుగా సింహానికి ఉండే మొహానికి పదింతల ముఖం ఉంది దానికి. అది నోరు తెరిచి నాలుగు బయట పెడుతుంటే ఏదో పెద్ద సర్పం బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈవిని చూస్తే ఈవిడ మామూలు మనిషిగా లేదు అసలు. ఆ వాదన, ఆ వాక్యాలే భయ కోల్పోయేలాగా ఉన్నాయి కదా. సరే వెళ్ళారు, చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సేనానాయకులు వస్తున్నారు, ఏమీ లాభం లేదు, వచ్చినవాడు వచ్చినట్టుగా వెళ్ళిపోవటమే. మెల్లిగా మంత్రుల్లో ఇద్దరు ముగ్గురికి డౌట్ వచ్చింది, ఈ స్వరూపాన్ని మనం జయించలేము, మనకి తెలియని ఏదో ఒక శక్తి. ఒకటి చెప్పాడు, మాకు మన శకునాలు బాగుండలేదు, ఓడిపోతామేమో, ఊరుకుందాం, హెచ్చరించారు, ఊరుకుందాం, ఆమె ఏం కోరుకుంటుందో కనుక్కోండి, మన రాజ్యంలో రాజ్యపు అంచుల్లో నిలబడి ఉంది, ఏం కోరుకుంటుందో కనుక్కోండి, ఈ యుద్ధము వివాహం వ్యవహారాలు పెట్టుకోవద్దు అంటే రాజు ఒప్పుకోలేదు. మహిషాసురుడు పెళ్లి యుద్ధం చేయమన్నారు. ఎదురు పడిన వాడు యుద్ధం చేయవలసిందే, చావలసిందే. అక్కడి నుంచి ఈవిడ మొదట మా అమ్మవారి ఇక్కడికి వచ్చేటప్పుడే కాళికా కైసికేని రెండు స్వరూపాలతో వచ్చిందని చెప్తారు. ఆవిడలోంచి ఒక నల్లని శక్తి వచ్చింది బయటికి, ఆ నల్ల శక్తిని అణిచి ఈవిని తీసుకురమ్మంటాడు. ఆ నల్లటిదే శక్తి అని, అసలు శక్తి ఈవిడేనని తెలుసుకోకనమాట. ఆవిడ పక్కన కూర్చునింది, ఇద్దరు కాసేపు ఆవిడ యుద్ధం చేస్తుంది, కాసేపు ఈవిడ యుద్ధం చేస్తుంది, వీళ్ళెవరు కాకపోతే ఈ సింహం అమాంత నోరు తెచ్చి పదేసి వందేసి మందిని మింగేస్తుంది ఒకటేసారి. అది ఎంత ఉంది, పది సింహాల నోరు అంటే భయం గొలుపుతుంది కదా. ఏమి చేయలేకపోతున్నారు, ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి, పెద్ద రాజుగారు దిగాలి. అయితే రాజుకు ముందు రక్తబీజుడిని దింపారు. ఓ, రక్తబీజుడు అనేది వాడి ప్రత్యేకం ఏంటంటే రక్తమే వాడి బీజం. ఒక డ్రాప్ నెత్తురు కింద పడిందంటే అందులో నుంచి ఇంకో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. ఎన్ని చుక్కల నెత్తురు కింద పడుతుందో అన్ని చుక్కల చొల్ల నుంచి రక్తబీజుడు బయటకు వచ్చేస్తారు, రాక్షసులు వచ్చేస్తారు. యుద్ధం చేస్తున్నారు వీళ్ళు, ఇది కొడుతూ ఉంటే వేలకు వేలు పుట్టుకొచ్చేస్తున్నారు. సరే అమ్మవారు కాళికాదేవికి ఆజ్ఞ ఇచ్చింది, వీడి నెత్తురు నేల పడకూడదు, భూమి మీద పడితే వాడు పుట్టేస్తాడు, మళ్ళీ భూమి మీద పడకూడదంటే ఇంత మహాకాళి ఓ పక్కన నిలబడి ఉన్నది, అమాంతం ఆకాశం అంత నోరు తెచ్చి నాలుకని భూమి అంతా పరిచేసింది, పడిన చుక్క పడినట్టు పీల్చేసింది నెత్తురు. నేలకి పడకూడదు, భూమికి తగిలితే పుడతాడు వాడు. భూమికి తగలనివ్వకుండా నాలుకని రక్త మొత్తం రణరంగం అంతా పరిచేసి ఈ పడిన నెత్తురు పడినట్టుగా అసలు రక్తబీజుడు నెత్తురు మిగల్చకుండా మొత్తం పీల్చేసింది. మరి అంత ప్రచండంగా చేస్తే కానీ ఇది అవ్వదు. మరి అక్కడి నుంచి రక్తబీజుడు అయిపోయాడని కానీ కొంచెం లటకమంది భయం వేసింది, కష్టమే, కోల్పోయారు, భయంగా ఉంది. కానీ ఇంకా తప్పదు, ఇంత మట్టుకు వచ్చాక మహిషాసురుడు యుద్ధానికి వచ్చాడు. చూసి ఈవిని చూస్తే భయం వేయలే వాడికి, ఉత్సాహం వచ్చింది, రణోత్సాహం, ఎలాగైనా నిన్ను శక్తిమంతుడు కదా, శక్తిమంతుడు. శక్తి కంటే ప్రధానమైనది ఏంటంటే టెంపర్తనం. ఈ టెంపర్తనం దేని వల్ల వచ్చింది వాడికి, నాకు వరాలు ఉన్నాయి, ఇప్పుడు పొగరుపోతాను, స్త్రీవధ్యుణ్ణి నేను, వాడికి తెలుసు నాకు స్త్రీ వల్ల మరణం సంభవిస్తుంది,
తెలిసివాడు అడిగింది వరం కదా అది. నాకు ఎవరి వల్ల మరణం ఉండకూడదు, స్త్రీల మీద నాకేమి భయం లేదు, స్త్రీలు తప్ప నాకు ఇంకెవరి వల్ల మరణం ఉండకూడదు అంటే స్త్రీ వధిస్తుందనే కదా అర్థం. ఈ ఎదురుకుంటా కనపడుతున్న మహాద్భుత స్వరూపంలో సౌందర్యమే వాడికి కనపడుతుంది, శౌర్యాన్ని చూడటల్లా వాడు. వాడి వాడి బుద్ధిని చూపించుకున్నాడు, రాక్షస బుద్ధిని, రాక్షస బుద్ధి, మగ బుద్ధి, ఆడవాళ్ళని అణిచేయగలమనే భావన. ఆ భావంతో వీడు ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటి రాక్షసుడు ఇంకోడు ఉన్నాడు, వాడు శ్రీవజ్జుడే, వాడు కూడా ఇలాంటిదే తీసుకున్నాడు. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే ఇవిడి 18 చేతులు, వాడేం తక్కువ వాడు కాదు, వాడు యుద్ధమే. ఏదో ఒకటి అంటాడు, కవ్విస్తాడు అమ్మని, అమ్మని కవ్విస్తాడు. పూర్వం నీలాంటిదే ఒక పెళ్లి కూతురు, ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఇలాగే పెళ్లి చేసుకోనని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. తర్వాత చెల్లెలు పెళ్ళి అవుతుంటే మనం కూడా చేసుకోవాలని ఎవడో ఒక వ్యధవాన్ని కట్టుకుంది, వాడు ఎంతో తిరిగిపోతూ వాడు దాని జీవితంలాగా అయిపోతుంది నీ జీవితం అని అమ్మవారికి చెప్తాడు వాడు. దేవభాగవతంలో ఉంది ఆ కథ, మండోదరి కథ అని చెప్తారు. ఓరి దుర్మార్గుడు, అదే భయం లేదు, ఈ కనపడుతున్న ప్రచండ శక్తి మహాశక్తి అనే ఫీలింగ్ లేదు వాడికి, అర్థం కాలేదన్నమాట, తెలియనితనం కూడా కదా కొంత. అవునవును. అక్కడి నుంచి హోరాహోరీ యుద్ధం మొదలైంది. ఆవిడేం చెప్పిందంటే, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావో, మీ అమ్మదలాంటి దాన్ని అనుకుంటున్నావేమో గడ్డి తింటానికి, అది కాదు నేను. ఆవిడే ఊరుకోదు, ఆవిడవి ఇలాంటి వాక్యాలే ఉన్నాయి. నువ్వు మహిషానికి జన్మించావు, అందుకే నీ బుద్ధి పెడద్రోవ పట్టేసింది, గడ్డి తినే బుద్ధి నీది, నేను అది కాదు. చూడు నా వాహనం సింహం, నా వాహనమే ఇదైతే నేను ఎలాంటి దాన్ని, నాకెంత ఆహారం కావాలి, నాకెంత ప్రచండమైన శక్తి ఉందని. ఇక యుద్ధం ఒక చోట నిలబడి యుద్ధం మొదలు పెడితే పరిగెత్తారు, అట్లా అట్లా కొట్టుకుంటూ ఎంత దూరమో వెళ్ళారు. చివరికి ఎప్పుడైతే ఇక ఇవిడితోటి మన వల్ల కాదు, ధనుసు ముక్కలైపోయింది, గద ఎగిరిపోయింది, కిరీటం పడిపోయింది, శరీరం అంతా రక్తపు ఘాట్లు వచ్చేసినాయి వీడికి, పరిగెత్తాడు. పరిగెడితే వదిలిపెట్టలేదు ఆవిడ, వదిలిపెట్టకుండా ఈ 18 చేతుల మహాస్వరూపము ఇన్ని ఆయుధాలతోటి బడి వెనకాల పరిగెత్తిందట. పరిగెత్తి వెనక నుంచి శూలంతో, త్రిశూలంతో పొడిచి కింద పడేసి కాలు, ఒక కాలుతోటి తొక్కి పట్టి దాన్ని లాగి కత్తితోటి శిరస్సుని ఖండించింది. శిరస్సు చేత్తో, చేత్తోటి మనకు కనిపిస్తుంది, చేత్తో శిరస్సు తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా. ఇంత మా పెద్ద స్వరూపాన్ని చూసేసరికి అలా, అప్పటిదాకా జరుగుతున్న యుద్ధం క్యాజువల్గా చూస్తున్నారు. ఈ మహిషాసురుడి తోటి మొదలుపెట్టేసరికల్లా ఆ ప్రచండత్వాన్ని, రక్తబీజుడి వధని చూసి దేవతల దగ్గర నుంచి ఉణికిపోవటమే, భూమి ఆకాశాలు ఏకమైపోయేలాగా మెరుపులు, ఉరుములు, భూమి దద్దరిల్లిపోతోంది. ఈ ఎప్పుడైతే ఈ సంహార కార్యక్రమం దాకా వచ్చేసేసరికల్లా ఇక ఆవిడ భీషణమైన మొహంలో నుంచి ఇట్లా అగ్నిజ్వాలలు వచ్చేస్తున్నాయి. చుట్టూతా ఎంత దూరం వరకు ఒక్క చెట్టు కూడా పచ్చగలేదు, మాడిపోవటమే మరి, అంత వేడి ఆ ఉగ్రతని తట్టుకోలేక దేవతలు బెదిరిపోయారు. ఆమెను మామూలు చేయలేమనిపించేసింది, వీళ్ళకి ఎట్లా తెలుసు ఒక శాంత స్వరూపం నవ్వటము అదే తెలుసు, ఇంత మహోగ్ర స్వరూపాన్ని వాళ్ళు చూసిందే లేదు, ఆ లాలిత్యం కనిపించడం ఏది, ఎక్కడ ఎక్కడుంది ఇంత ముఖం, నాలుక పొడుగ్గా చాచేసింది, పళ్ళు కూరలు కనపడుతున్నాయి, ఆయుధాలన్నీ అటు ఇటు పరిగెత్తేస్తున్నాయి యుద్ధానికి. పైగా కిందన్న మహిషాసురుడు కూడా వాడేం చిన్న స్వరూపం కాదు, 16 అడుగులు 18 అడుగులో ఉంటాడు వాడు. బెదిరిపోయారు దేవతలంతా. ఇక అక్కడి నుంచి పైనుంచి కుంభవృష్టి కురిపించారు పువ్వులతోటి ఆమెను శాంతపరచడానికి. అక్కడి నుంచి మన్మధుడు, విష్ణుమూర్తి, సమస్తమైన పరివారం వచ్చేశారు ఆమెను శాంతింపజేయటం కోసం. బతిమలాడారు, ఎన్నో స్తోత్రాలు చేశారు. ఈ దుర్గాదేవి ఈ మహిషాసుర స్వరూపం మీద చేసిన స్తోత్రాలు ఎన్ని శ్లోకాల్లో, ఎన్ని స్తోత్రాల్లో తలా ఒక స్తోత్రము చేశారు దేవతలందరూ కూడా. నువ్వు ఆవిడ మామూలుగా అయితేనే ఇదంతా మళ్ళీ సర్దుమడుతుంది, 14 భవనాలు తలకిందులైపోయినాయి ఒక్కసారిగా. ఎంతో స్తోత్రం చేసి ఆమెను మొత్తానికి శాంతిపరచుకున్నారు. శాంతిపరచుకున్నాక ఎవరి ఆయుధాలు వాళ్ళకి ఇచ్చేసి ఆవిడ భూమి మీద మళ్ళీ త్రిలోకాల్లోనూ ధర్మ సంస్థాపన చేయమని దేవేంద్రుడికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయి తన మణిద్వీపంలోకి వెళ్ళిపోయింది అమ్మవారు. ఇది పార్వతీదేవి, లక్ష్మీదేవి అలా చెప్పలేము, ఆదిపరాశక్తే ఈ మహిషాసుర మర్దిని స్వరూపాన్ని తీసుకుంది. ఈ కథని నిదానంగా తాపిగా చదివితే ఒక్కొక్క రాక్షసుడు వాళ్ళు వచ్చిన మాట్లాడిన మాటలు, వాళ్ళతో అమ్మవారి డిస్కషన్, ఆవిడ ఎలా చెప్పింది, ఎన్ని పేర్లో, ఎంతమంది రాక్షసులో, ఎంతమంది మంత్రులు, సైన్యాధిపతులు, ప్రతివాడితోటి యుద్ధం, వాడు సంహరింపబడ్డం, దూతలు పరిగెత్తి చెప్పడం, వీడు చచ్చిపోయాడు మీరు రండి అని, ఇంకోళ్ళు వస్తారు,
అయినా కూడా వాళ్ళు వెనక్కి తీయల. నీకు ఎట్లా ఉంటుందంటే చీకటి శక్తులు ఒకదాన్ని తెగ్గొడితే ఇంకొకటి పుడుతూనే ఉంటాయి. దానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మొట్టమొదట వచ్చిన సుగ్రీవుడు అనే మంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి మహిషాసురుడి దాకా ఆవిడ వందల మందితోటి మాట్లాడింది. ఎంతమందినో కట్ చేస్తే కానీ ఆఖరికి మూలఛేదం చేస్తే కానీ అది పోల. ప్రతిసారి అలాగే అవుతుంది కదా. అంతే కదా, ఈ ధర్మ సంస్థాపన చేయటం కోసం దుష్ట శిక్షణ చేయడానికి అమ్మవారు మన పరాశక్తి ఎటువంటి స్వరూపాన్నైనా తీసుకుంటుంది. ఆమె యొక్క ఈ గెలుపుకి చిహ్నంగానే ఈ 9వ రోజున ఆమెకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆహారాన్ని, పూజల్ని, ఎర్రటి పువ్వులు వాటన్నిటిని సమర్పించి విశేషంగా పూజ చేసుకుంటాం మనం. ఎంత విశేషంగా పూజిస్తామో అంత విశేషంగానే మనకు అమ్మవారి కరుణ లభిస్తుంది. చక్కగా మంచి స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారికి ఇది మహాగ్ర స్వరూపమైన కూడా మనం శాంత స్వరూపిణిగానే భావించుకుని చక్కగా స్తోత్రాలు చదువుకుని కొంచెం వడపప్పు, పానకం, పులగం లాంటివి నివేదన చేసుకుని నమస్కారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు రమ్మగారు. నమస్తే. నమస్తే చెప్పి.